దండాకర్ చిన్నప్పుడు దాదాపు మీరందరూ ఆడుకునే ఉంటారు. నేను ఆట ఆడలేదు అని అంటే మీరు నన్ను తిట్టద్దు, ఎందుకంటే మా నాన్నగారు స్కూల్ టీచరు, ఆటలాడితే ఇరగొట్టేవారు, ఎప్పుడు చదివే, అందుకని నేను ఆడలేదు. ఆడే అవకాశం ఈ సినిమా ద్వారా వచ్చింది నాకు. దాగుడు మూత దండాకోర్ అని స్టార్ట్ చేస్తే ఇదేదో చిన్నపిల్లలాగా ఉంది అని అంటే కానే కాదు. ఈ సినిమా గురించి చెప్పడానికి ఆల్మోస్ట్ అదే మా దిల్ రాజు గారు చెప్పినట్టు క్రిష్ మాట్లాడేసిన తర్వాత ఇంకేముంది అన్నీ నేను మాట్లాడేసాను, పేపర్ లీక్ అయిపోయింది అన్నాడు. ఆయన మాట్లాడేసిన తర్వాత అంతా అయిపోయింది, ఇంకేముంది రాధాకృష్ణ గారు, మళ్ళీ రాధాకృష్ణ గారు దర్శకులు మాట్లాడేశారు, ఇంకా నాకేం మిగిలింది, ఏం మిగలలేదు. అయినా జీవితంలో కొన్ని సంవత్సరాల సినిమా ప్రయాణంలో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నలుగురున్నారండి, ఇందులో ముగ్గురు సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే రాధాకృష్ణ గారికి లేదని కాదు నా ఉద్దేశం, ఇంకా మీదట ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ నాకు తెలిసి గబ్బర్ సింగ్కి, ఓ సారీ క్రిష్ కదా నువ్వు, అదే గబ్బర్ సింగ్ హిందీ సినిమా గబ్బర్ సింగ్ తయారు చేసిన వాడిగా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ, బిగ్ హిందీ ఫిల్మ్, ఐ విష్ ఇంకా ఇంగ్లీష్ ఫిల్మ్ కూడా తీయాలి నువ్వు, అందులో నేను మాత్రమే యాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మన పిల్లలు మనకంటే పెరిగితే చాలా గర్వపడేవాళ్ళు నేను ఒకటి. ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉంది, తమిళ్లో శైవం అనే సినిమాని తెలుగులో తీస్తూ దీన్ని క్రిష్ ఫ్రెండ్ ద్వారా ఇది తీసుకొచ్చి క్రిష్ తెచ్చి క్రిష్ ఎవరికి చూపించినా వాళ్ళందరూ ఓకే చేశారనడానికి ఒకటే కారణం, కిరణ్ రామోజీరావు పెద్దబ్బాయి కిరణ్, విజయ్ మన బాపినీడు, ఉషా కిరణ్ బాపినీడు, వాళ్ళిద్దరికీ నచ్చటం, వాళ్ళు సినిమా తీద్దామని అనుకోవటం, పాపం ఈయన ఎప్పుడు బాంబేలోనే కూర్చుని మమ్మల్ని ఇక్కడ సినిమా తీయమని అనడం, ఇతనికి సరిపడినటువంటి ఈ మొత్తం కథకి మరి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే మల్లేని రాధాకృష్ణ. తన్ని సెలెక్ట్ చేసుకునే విధానానికి, తను పనిచేసిన విధానానికి ఒరిజినల్ కన్నా బాగా రావడానికి కారణమైనటువంటి తనని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరికి బాగా వచ్చిన తర్వాత తనే అర్రే తప్పు చేసి నేనే డైరెక్ట్ చేస్తే పోయేదనుకునే అంత ఆనందపడినటువంటి సినిమాకి దాగుడు మూత దండాకోర్ ఎప్పుడు జీవితానికి కానీ సినిమాకి కానీ దేనికైనా క్లైమాక్స్ బాగుండాలి. ఇప్పుడు మాకు దాగుడు మూత దండాకోరకి క్లైమాక్స్ ఏంటా అంటే దిల్ రాజు గారి సినిమా కొనుక్కోవటం. ఎట్ ది సేమ్ టైం వాడు ఎంత టిపికల్గా ఉంది, అసలు ఒకటా రెండా ఏ క్యారెక్టర్ని ఇది పర్టికులర్గా ఇది బాగుందని చెప్పలేము. ఫైనల్గా ఎవరిని ఏమనలేక చివరికి ఏమంటారు మా రాజుగారు గొప్ప అంటారు, అది మామూలు, అది వేరే విషయం. మరి ఈ రాజుగారు గొప్ప ఎందుకయ్యాడు అని అంటే కనుక నా చుట్టూ ఉన్నటువంటి ఈ సినిమాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నీ కలిపి ఈ మధ్యకాలంలో చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఎంత బడ్జెట్ ఉండాలో అంతే బడ్జెట్ ఉండి చక్కటి కథకి అద్భుతమైనటువంటి రూపకల్పన చేసినటువంటి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్, అంటే మీరు ఈ వయసు ఆ వయసు అనే తేడా లేకుండా ఏ వయసు వాళ్ళకైనా సరే వాళ్ళకు కావలసిన అంశం ఉన్నటువంటి సినిమా దాగుడు మూతద్దండి. ఒక చాలా జీవితంలో గుర్తుండే అనుభవంగా మిగిలిన ఈ సినిమా 9వ తారీఖున మనకి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అట్లాగే ఎల్లుండి ప్రీమియర్ 7th ప్రీమియర్ షో. నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే, పడేంత వరకు నీ వెంట పడుతూనే. కసితో కొడుతున్న బీట్ని చూస్తే